ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆగమాన కాలపు మూడవ గురువారము మొదటి పట్టణము పరమగీతము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము పరమగీతము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు నా ప్రియుని పిలుపు వినిపించుచున్నది అతడు పర్వతముల మీదుగా పరుగెత్తుకొని వచ్చుచున్నాడు కొండల మీదుగా దుముకుచు వచ్చుచున్నాడు నా ప్రియుడు లేడి వంటివాడు జింక పిల్ల వంటివాడు అదిగో అతడు మన తడిక చెంతనే నిలిచియున్నాడు గవాక్షము గుండా చూచుచున్నాడు తడికలోని సందుగుండా లోపలికి పారచూచుచున్నాడు నా ప్రియుడు నాతో మాటలాడు ఇట్లనుచున్నాడు ప్రేయసి లెమ్ము సుందరాంగి నా వెంట రమ్ము హేమంతము గతించినది వర్షకాలము దాటిపోయినది వానలిక కురియవు పొలమున పువ్వులు పూయుచున్నవి మధుర గీతములు ఆలపించు సమయము ఆసన్నమైనది పొలమున పావురము కూతలు వినిపించుచున్నవి అంజూరపు కాయలు పండుచున్నవి ద్రాక్ష పూతబట్టి సువాసనలు గుబాలించుచున్నది ప్రేయసి లెమ్ము సుందరాంగి నా వెంట రమ్ము నీవు కొండ నెర్రలలో బీటలు వారిన కొండ బండల సందులలో దాగుకొనిన పావురము వంటి దానవు నీ ముఖమును నాకు కనిపింపుము నీ స్వరమును నాకు వినిపింపు నీ ముఖము సుందరమైనది నీ నాదము మధురమైనది ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పుని లూకా గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి నలభై ఐదవ వచనము వరకు ఆ దినములలో మరియమ్మ యూదియా సీమలు పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి వందన వందనవచనములు పలికెను ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగని ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను ఆమె పవిత్రాత్మచి పరిపూర్ణురాలాయెను పిమ్మట ఎలుషబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడిను నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను నీ వందన వచనములు నా చెవిని సోకగని నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక